వెల్కమ్ టు ఎవ్రికేర్ ఈ వీడియోలో బిఎస్సీ ఆల్ సబ్జెక్ట్స్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్స్ చూద్దాం అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా చూద్దాం అలాగే సెమిస్టర్ టూ సంబంధించి ఎందుకంటే కొన్ని అన్ని సబ్జెక్టుల ప్యాటర్న్ ఒకే విధంగా లేదు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్ కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఫిజిక్స్ ఎలా ఉంటుంది జువాలజీ బాటనీ ఇలా ఎలా ఉంటుందని చెప్పేసి అన్నారు ఎందుకంటే ఫిజిక్స్కి క్వశ్చన్ అలాగే కెమిస్ట్రీకి చాలా డిఫరెన్స్ ఉంది క్వశ్చన్ పేపర్లో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సేమ్ ఉండొచ్చు కానీ అక్కడ ఇచ్చేటువంటి ఇంటర్నల్ చాయిస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి వాటి గురించి అందరికీ కూడా అవగాహన ఉండాలి అలాగే ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ సాంస్క్రిట్ వాటికి కూడా కొంత డిఫరెన్స్ ఉంది వాటి గురించి కూడా అవగాహన అవసరం కాబట్టి వాటన్నింటికి సంబంధించి అన్ని క్వశ్చన్ పేపర్స్ నేను ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను తెలుగు ఉర్దూ హిందీ సాంస్క్రిట్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ స్టాటిస్టిక్స్ అండ్ బయోటెక్నాలజీ ఇవి ఇవన్నీ కూడా కాబట్టి ప్రతి సైన్స్ వాళ్ళకి చాలా డిఫరెంట్గా ఉంది ఆర్ట్స్ వాళ్ళకైతే కామన్గా అంతా సేమ్ ప్యాటర్న్ ఉంది కానీ సైన్స్ వాళ్ళకి చాలా డిఫరెంట్గా ఉంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ప్రతి క్వశ్చన్ పేపర్ను క్షుణ్ణంగా చూడండి చూస్తేనే మీకు ఏమవుతుందంటే ఏ యూనిట్లకి వెళ్ళి ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి ఎలా దీన్ని అటెంప్ట్ చేయాలి అనేటువంటిది మీకు అవగాహన వస్తుంది కాబట్టి ఇంకొకటి ఇంగ్లీష్ కొన్ని ఉన్నాయి కదా గ్రామర్ టాపిక్స్ దేన్ని స్కిప్ చేయాలి దేన్ని చదవాలి ఓకే అనేటువంటిది కూడా మీకు అవగాహన వస్తుంది సో కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా దీన్ని చూడండి ఇంకొకటి ఏంటంటే మీకు ఇది ఇన్ఫర్మేటివ్గా ఉందంటే మీరు లాస్ట్లో లైక్ చేయండి లేదా ఇప్పుడైనా లైక్ చేయండి ఇప్పుడు వద్దులేండి లాస్ట్కే లైక్ చేయండి ఎందుకంటే చివరికి మీకు తెలిసింది కదా ఇది ఇన్ఫర్మేటివ్ కాదనేటువంటిది ఇక లేట్ చేయకుండా నేను స్టార్ట్ చేసిస్తాను ఇది తెలుగు క్వశ్చన్ పేపర్ ఇక్కడ పార్ట్ ఏ పార్ట్ బి ఇచ్చారు ప్రతి ఫస్ట్ పార్ట్ ఏలో నాలుగు ప్రశ్నలకు సమాధానం రాయండి అని చెప్పేసారు ప్రతి దానికి ఐదు ప్రశ్న ఐదు మార్కులు అలాగే పార్ట్ బిలో ఏంటంటే ఇక్కడ చాయిస్ లేదు ఉన్నవన్నీ రాయాలి కానీ ఇంటర్నల్ చాయిస్ ఇచ్చారు ఓపెన్ చాయిస్ లేదు పార్ట్ అయితే ఓపెన్ చాయిస్ ఉంది అంటే ఆరింట్లో ఏవైనా నాలుగు మీకు ఇష్టం వచ్చిన ఏవైనా నాలుగు రాసుకోవచ్చు కానీ పార్ట్ బిలో అట్లా లేదు ఇంటర్నల్గా ఉంది కాబట్టి అక్కడ చాయిస్ లేదు ఇంటర్నల్ చాయిస్ ఇచ్చారు ప్రతి దానికి పదహైదు మార్కులు ఇచ్చారు ఏవైనా నాలుగు ఒకటి పద్య పదార్థం అడిగారు తర్వాత ఎస్ఐ టైప్ క్వశ్చన్స్ తర్వాత గ్రామర్ టాపిక్స్ అడిగారు ఆ తర్వాత ఇంకా కొన్ని పద్య గణ విభజన చేయండి అని చెప్పేసి అడిగారు ఓకే ఆ తర్వాత హిందీ సాంస్క్రిట్ చూద్దాం సాంస్క్రిట్ పార్ట్ ఏ పార్ట్ బి అడిగారు ఇక్కడ కూడా ఫస్ట్ ఇంటర్నల్ చాయిస్ ఓపెన్ చాయిస్ ఇచ్చారు ఆ తర్వాత పార్ట్ బిలో మటుకు మొత్తానికి ఇచ్చేసారు కదా ఓకే ఎస్ ఇక్కడ ఇచ్చేసారు సేమ్ తెలుగు ఈ సాంస్క్రిట్ సేమ్ ప్యాటర్న్ ఉన్నాయి ఆ తర్వాత ఇక్కడ హిందీ చూస్తే హిందీ క్వశ్చన్ పేపర్ నేను స్కోర్ డౌన్ చేస్తాను స్లోగా మీరు చూసుకోండి ఒకసారి అన్నీ కూడా మీకు ఒకసారి స్క్రీన్ పాస్ చేసి మీరు చదువుకుంటే మీకు ఈజీ అవుతుంది ఎందుకంటే ప్రతిదీ కూడా నేను ఎక్స్ లెంత్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు షార్ట్గా ఒక టెన్ మినిట్స్లో అన్ని క్వశ్చన్ పేపర్ చూసే మాదిరిగా నేను డిజైన్ చేశాను లెంత్ కాబట్టి మ్యాక్సిమం అంతలోపే నేను ఫినిష్ చేస్తాను అయితే ఇది ఉర్దూ క్వశ్చన్ పేపర్ సెక్షన్ ఏ సెక్షన్ బి ఇందులో కూడా సిక్స్ అడిగారు దాని తర్వాత ఇంటర్నల్ చాయిస్ ఇచ్చారు ఓకే ఇది ఏసీసీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ పేపర్ ఇది మీకు ఎగ్జామినేషన్ స్టార్టింగ్ లోనే ఉంటుంది ఓకే ఇది క్వాలిఫైయింగ్ పేపర్ అది ఇంతకుముందు కాలేజెస్లో పెట్టేవాళ్ళు ఇప్పుడు యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అవర్ టైం ఉంటుంది ఫార్టీ మార్క్స్ ఉంటాయి సో ఇది చాలా ఈజీగా రాస్తారు ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి వీడియో నేను చేసి పెట్టాను మీరు జస్ట్ అలా వినండి పది పదిహేను నిమిషాలు ఉంటుంది వినండి చాలు ఆ విన్నదే రాసేయండి లేకపోతే ఇక్కడ నేను డిస్క్రిప్షన్ పైన ఆర్కౌట్లు ఇస్తాను ఒక లైన్ వస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి అది వినేసేయండి నెక్స్ట్ ఇంగ్లీష్ చూడండి ఇంగ్లీష్కి సంబంధించి సెకండ్ సెమిస్టర్ అన్ని లెసన్స్ నేను చేసి పెట్టాను గ్రామర్తో పాటు ఇంకా చిన్న చిన్న గ్రామర్ టాపిక్స్ పెట్టాలి కానీ అన్నీ కూడా పెట్టేస్తాను ఓకే మ్యాక్సిమం క్వశ్చన్ పేపర్లో ఏవైతే వస్తాయో అవన్నీ కూడా చేసి పెట్టాను ఇక చేయలేదు అంటే ఒకటి రెండు టాపిక్ చేసి అంతే కానీ మిగతా అన్ని కూడా చేస్తాను మాక్సిమం ఇక్కడ అంటే ఇది నేను ప్రస్తుతం చూపించేది మీకు ఓల్డ్ సిలబస్ నైన్టీన్ ట్వంటీ బ్యాచ్ వాళ్ళకు మీకు మళ్ళీ కొత్తగా మారింది కదా సో మారిన సిలబస్ ప్లేస్లో ఇవి ఉంటాయి అన్నమాట అన్ని కూడా సో ఎస్ ఎస్ సెక్షన్ బిలో సెక్షన్ ఏ చూస్తే సిక్స్ క్వశ్చన్స్ ఇచ్చారు ఏవైనా ఫోర్ రాయమన్నారు అంటే మీకు గ్రామర్లో ఏదైతే టఫ్ ఉందో రెండు టాపిక్లు వదులుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మ్యాక్సిమమ్ ఇక్కడ ఇచ్చినటువంటి గ్రామర్ టాపిక్స్ కూడా చేస్తాను నేను ఒకసారి చూడండి ఆ తర్వాత ఎస్ఎస్సి అన్ని చేసి పీడిఎఫ్ కూడా చేసి పెట్టాను కమ్యూనిటీ ట్యాబ్లో ఉంటాయి మీరు ఒకసారి ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ అయిన తర్వాత ఈ అనేటువంటి ఫోటో ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేసిన తర్వాత కమ్యూనిటీ ట్యాబ్ అనేటువంటిది ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే కిందికి స్క్రోల్ చేయండి మొన్న ఓఈ ఎగ్జామ్స్ జరిగినప్పుడు అన్నీ కూడా నేను పెట్టేశాను అక్కడ ఉంటుంది సెకండ్ సెమ్ ఫోర్త్ సెమ్ కూడా పెట్టేశాను ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని ఎస్ఎస్ అని చదివేసేయండి ఓకే ఇది ప్రతి ప్రశ్నలోకి వెళ్ళి మీకు ఇక్కడ ఓకే ఇక ప్రతి లెసన్లోకి వెళ్ళి రెండు రెండు ప్రశ్నలు అడిగారు ఓకే ఇక మీకు వచ్చేటువంటి పేపర్ క్వశ్చన్స్ కొత్త సిలబస్ వెళ్ళి ఉంటాయి ఇదే ప్లేస్ లో అక్కడ నేను ఇంకొకటి ఏంటంటే పోస్ట్ రీడింగ్ టాపిక్స్ కూడా చెప్పాను ఆ పోస్ట్ రీడింగ్ టాపిక్స్ కూడా ఇంపార్టెంట్ అవి కూడా ఎస్ఏ టైప్ కి వస్తాయి కాబట్టి వాటిని కూడా చదవండి వాటికి సంబంధించి అన్ని వీడియోస్ నేను పెట్టాను ఒక్కొక్క వీడియో ఒక పది పది నిమిషాలు ఉంటుంది వినేసండి చాలు ఆ తర్వాత స్టాటిస్టిక్స్ ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ పేపర్ స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది ప్యాటర్న్ ఏంటంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి వాటికి ఇక్కడ ఎయిట్ అడిగారు ఇప్పటిదాకా ఏమో సిక్స్ అడిగారు కదా సో ఇక సైన్స్ గ్రూప్ వాళ్ళందరికీ కూడా ఇలాగే ఉంటాయి ప్రతి అంటే సెక్షన్ ఏలో ట్వెల్వ్ క్వశ్చన్స్ అడుగుతారు ఏవైనా ఎయిట్ రాయాల్సి ఉంటుంది అలాగే సెక్షన్ బిలో మాత్రం ఇంటర్నల్ చాయిస్ ఇచ్చారు ఇక్కడ అవుట్ ఓపెన్ చాయిస్ ఏం లేదు ఇచ్చినటువంటి నాలుగు ప్రశ్నలకు ఎనిమిది ఇస్తారు ఎనిమిదిలో ఏదైనా ఒకటి ఒకటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ నెంబర్ ఉంది అనుకోండి ఏ బి అలా ఉంటుంది ఆ తర్వాత కెమిస్ట్రీ చూద్దాం ఓకే కెమిస్ట్రీ కూడా సేమ్ ప్యాటర్న్ ఓకే ట్వెల్వ్ క్వశ్చన్స్ ఇచ్చారు షార్ట్ క్వశ్చన్స్ అందులోకి వెళ్ళి ఎనిమిది రాయాలి అయితే ఇక్కడ చూడండి కెమిస్ట్రీలో ప్రతి క్వశ్చన్ కు రెండు రెండు ఇచ్చి అంటే మొత్తం నాలుగు ఇచ్చి నాలుగులోకి వెళ్ళి మీరు చూస్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ అనుకోండి ఏబిసిడి ఇలా నాలుగు ఇచ్చారు అంటే ఇంతకుముందు వాటికి ఏమో ఏబి మాత్రమే ఇచ్చారు ఈ నాలుగింట్లో ఏదైనా ఒకటి రాయాలన్నమాట అందులో సిడి లేదా బిఏ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని రాసుకోవాలి ఆ తర్వాత స్టాటిస్టిక్స్ ఆల్రెడీ చూసాం ఓకే నెక్స్ట్ జువాలజీ చూద్దాం ఈ జువాలజీ చూడండి ఇది కూడా సేమ్ ప్యాటర్న్ ఎందుకంటే సైన్స్కి ఆర్ట్స్కి చాలా డిఫరెంట్గా ఉంటుంది అయితే కొంతమంది పీడిఎఫ్ కూడా అడిగారు నన్ను పెట్టండి అని చెప్పేసి అయితే కి సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల నేను పెట్టలేకపోతున్నాను ఇంకోటి ఏంటంటే ఇవి ఈ క్వశ్చన్ పేపర్స్కి పాస్వర్డ్ ఉంటుంది కాబట్టి ఈ పాస్వర్డ్ షేర్ చేయడం అంత సెక్యూర్ కాదు కాబట్టి వీటిని నేను పెట్టలేకపోతున్నాను మీకు స్క్రీన్ పైన చూపిస్తాను చూ చదవండి చదివి మీరు అర్థం చేసుకోండి ఇది మ్యాథమెటిక్స్ ఓకే ఇక్కడ మ్యాథ్స్ కూడా ఇంటర్నల్ చాయిస్ ఇచ్చారు ఆ తర్వాత ఇది డిఫరెన్స్ ఈక్వేషన్స్ బ్యాక్లాగ్ వాళ్ళకి సంబంధించి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యూనిట్స్ చెక్ చేసుకోండి ఏ యూనిట్లకు వెళ్ళి ఏ క్వశ్చన్ వచ్చింది అనేటువంటిది మీకు తెలిస్తే బాగుంటుంది ప్రాబ్లమ్స్ ఎట్లకెళ్ళి వచ్చాయి ఆ తర్వాత బయోటెక్నాలజీ ఇది న్యూక్లిక్ యాసిడ్స్ అండ్ బయో ఇన్ఫర్మాటిక్స్ ఒకటి ఇదేమో బయాలజికల్ కెమిస్ట్రీ అండ్ మైక్రో బయాలజీ ఇది ఓల్డ్ సిలబస్ వాళ్ళది ఇది ఇది ఓల్డ్ సిలబస్ ఇదేమో న్యూ సిలబస్ ఓకే నెక్స్ట్ బాట్ని జిమ్నోస్పెరమ్ టాక్సోనమీ ఆఫ్ యాంజియోస్పెర్మ్స్ అండ్ ఎకాలజీ మీరు చూసుకోండి ఒకసారి క్వశ్చన్స్ ఇలా ఏ యూనిట్లకి వెళ్ళేటువంటి వచ్చాయనేటువంటిది ఓకే ఆ తర్వాత ఫిజిక్స్ చూద్దాం ఇది నైన్టీన్ ట్వంటీ బ్యాచ్కి సంబంధించినటువంటిది థర్మల్ ఫిజిక్స్ ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళకు ఓల్డ్ ఫిజిక్స్ ఉంది అదేంటంటే వేవ్స్ అండ్ ఓసిలేషన్ ఉంటుంది ఇప్పుడేమో న్యూ సిలబస్ ఉంది న్యూ సిలబస్ ప్రకారమే క్వశ్చన్ పేపర్ కలెక్ట్ చేశాను ఓకే ట్వెల్వ్ క్వశ్చన్స్ అడిగారు ఆ తర్వాత ఇక్కడ ఇందులో త్రీ ఇచ్చారు చూడండి ఇంటర్నల్ చాయిస్ ఒకదానికేమో చూడండి నిదానంగా చూడండి క్వశ్చన్ నెంబర్ థర్టీన్లో ఏంటంటే ఒకటి ఏబిసి ఇచ్చారు అంటే ఇది మ్యాథ్స్ మ్యాథ్స్ వల్ల ఆయన రాసుకోవచ్చు లేదా కెల్విన్ స్టేట్మెంట్స్ అయినా రాసుకోవచ్చు తర్వాత టీఎస్ డయాగ్రామ్ అయినా వేసుకోవచ్చు ఈ మూడింట్లో ఏదైనా ఒకటి ఇది లేదా అది అలా ఇచ్చారు ఎందుకంటే ఎందుకు కెమిస్ట్రీ ఫిజిక్స్లో కొంత డిఫరెన్స్ ఏంటంటే కెమిస్ట్రీలో బాగా చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు సో అలాగే ఫిజిక్స్లో కూడా కాబట్టి కొంత వెసులుబాటు ఇచ్చారు స్టూడెంట్స్కి ఇబ్బంది లేకుండా ఓకే ఇది అనమాట సో నెక్స్ట్ ఇక ఇది లాస్ట్ పేపర్ నాకు తెలిసి మీకు ఇది ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటాను సో ఇప్పుడు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఎందుకంటే ఇక మిగతా స్టూడెంట్స్ కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి ఇక సబ్స్క్రైబ్ అంటారా అది మీ ఇష్టం మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అని మీ మనసు అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ చేస్తే మీరు ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి ఎందుకంటే అలా పెట్టుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది ఇది మీరు ప్రతి వీడియో వెనకాల వింటే ఉంటారు ఇంకోటి ఏమంటే ఇది మీకు ఎడ్యుకేషన్ సంబంధించింది కాబట్టి నేను ఏ ఇన్ఫర్మేషన్ పెట్టినా మీ చదువుకు సంబంధించి ఉంటుంది కాబట్టి అప్డేట్ మీరు తొందరగా తీసుకోవచ్చు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో